హీరోయిన్ నవనీత్ కౌర్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. 2011 ఫిబ్రవరిలో నవనీత్ కౌర్ మహారాష్ట్రకి చెందిన ఎమ్మెల్యే రవిరాణాన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత నవనీత్ కూడా రాజకీయాల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచి బాధ్యతలు చేపట్టింది. గత నెల 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి దగ్గర హనుమాన్ చాలీసా పఠిస్తామన్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో నవనీత్ కౌర్ని అలాగే తన భర్తని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రీసెంట్ గా వీరిద్దరిని విడుదల చేశారు. నవనీత్ అనారోగ్య సమస్యలతో లీలావతి ఆసుపత్రిలో చేరింది. గత కొన్ని రోజుల నుంచి నవనీత్ ఆరోగ్యం బాగలేదని జైలు అధికారులకు ఫిర్యాదు చేసిందని, అయితే కనీసం జైలు అధికారులు ఎవరూ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని తెలియజేశారు. నవనీత్ హాస్పిటల్లో చేరిన వెంటనే తన భర్త రవిరాణా హాస్పిటల్కి వెళ్లి నవనీత్ ని పరామర్శించాడు. వార్డులో నవనీత్ ఏడుస్తుంటే ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ అంతా మీరు బ్రేవ్ లేడీ, స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.